శ్రీలంక నుంచి అతిథులు పిలుచుకోవడం, ఈ ఉత్సవాలు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకటే ఈ ప్రాంతంలో అడుగు పెడుతుంటేనే ఒకవైపు చాలా సంతోషం కరువు అనిపించింది, ఇంకొక వైపు చాలా బాధ కూడా అనిపించింది. ఎంతో చరిత్ర ఈ ప్రాంతం, అంటే ప్రపంచంలోనే ఒక చరిత్ర, గొప్ప చరిత్ర ఈ ప్రాంతం. లేదా పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అసలు మన చరిత్రనే కన్మలు చేసింది కదా. ఎంత గొప్ప చరిత్ర అది, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే, అంటే ఈరోజు దాదాపు 4 కోట్ల మంది జనాభా ఉన్నాయి కదా భారతదేశంలో. 100-120 కోట్ల జనాభా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ కనీసం ఒక 20-30 ఊర్లు ఉండొచ్చు. ఈ ప్రాంతంలో తెలంగాణ మొత్తంలో కూడా ఒక 20-30 ఊర్లు ఉంటే, ఆ 20-30 ఊర్లలో కూడా మొత్తం బౌద్ధేశ్వరంగా ఉంది ఇక్కడ. ఆ రోజు కూడా ట్రాన్స్పోర్ట్ తీసుకొని లేదు, నదులు ఎక్కడ ఉంటే నదుల వెంబడి పోవాల్సింది, నదుల వెంబడి పోయి నది పక్కన ఏదైనా గుట్ట ఉందంటే ఆ గుట్ట మీద ఏర్పాటు చేసుకోవాల్సింది. మరి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గ్రామాలలో కూడా 30-40-50 చిన్న గ్రామాల్లో కూడా మొత్తం బౌద్ధిజమే ఉంది. అంటే ఇంత గొప్ప చరిత్ర మనం తిన్నమున్న స్వరగిరిలో కావచ్చు, ఇంకా అనేక రకాల ప్రాంతాలు, కోడిలింగాలు, దూలికట్ట, కొండాపూర్, నేర్కొండపల్లి, నాగార్జునకొండ, ఇట్లా ఇలాంటి ప్రాంతాల్లో వేల సంవత్సరాల హిస్టరీ బయటపడుతుంటే, మన 1వ శతాబ్దం బౌద్ధుడు బయటపడ్డప్పుడు మలపల శివాలయాలు మేము పోయినప్పుడు నిజంగా 1వ శతాబ్దంలో ఉన్నది ఇంత చరిత్ర ఉంది కదా. ఈ చరిత్ర ఇంత పరిజ్ఞానం పొందింది సాంకేతికంగా, కానీ మనది మాత్రం ఈ ప్రాంతంలో చరిత్ర మాత్రం మనం పోయి లండన్ మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఇతర దేశాల్లో చూసుకొని అది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులు, రాజులు, మహారాజులు చరిత్ర అని చెప్పి తెలుసుకొని చరిత్ర దృష్టితో వస్తుంది కదా అని చెప్పి మనకు అనిపించింది.